ఎందుకు? మేకప్ చేసుకోవడానికి. ఓ, నువ్వు మేకప్ చేస్తుంటావా? లేదు, వేసుకుంటాను. ఎందుకు? నేను మోడల్ని. నువ్వు మోడలా? ఏ, అలా కనిపించట్లేదా? అనిపించట్లేదు. సారీ. ఇక్కడ వైజాగ్ లో మిస్ ఇండియా సెలక్షన్స్ ఉన్నాయి, నన్ను ఇన్వైట్ చేశారు, అందుకే వచ్చాను. ఓ, బిస్కెట్ సార్. వాటర్ బాటిల్ బిస్కెట్స్. నీకు కొంచెం బిస్కెట్ల వీక్నెస్ అనుకుంటా. సారీ. నిన్నటి దాకా వీక్నెస్, ఇవాళ నుంచి అలర్జీ. నువ్వేం పని మీద వచ్చావు? కోల్డ్ కోల్డ్ బిజినెస్. నేను డిగ్రీ థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5,000 పెట్టుకొని ఇచ్చింది సార్. ప్యూర్ గోల్డ్ సార్. 30 ఏళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నాను, కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు. మరి గీకుడు ఎందుకు? 300 సార్. 300 300. ఓహో, మీరు టార్గెట్ కనుకుంటున్నారా? నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. నేను కొనే రేటే చెప్పాను. అన్యాయం సార్, చిన్నపిల్లని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్. నే చేసిన తప్పు కాదు బాబు, నువ్వు మాట్లాడే తప్పు. ఒకటి, ఇది మోసం కాదు, వ్యాపారం. రెండు, నువ్వు చిన్నపిల్లాడివి కాదు. థ్యాంక్స్. ఈ బజార్ లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు. ठीक है चीचा जी, नमस्ते, बहुत बहुत शुक्रिया. क्या बात है? इलांट सरक मे को అర్థమైంది సార్, ఆయన మీకు ఫోన్ చేశారు కదా. చదువుకున్నాళ్లే ఉన్నాం, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలాంటివి సందులో ఇంకెవరూ కొనరు, కొన్న ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో, అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు. నువ్వు చూపించలేవు, ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్లిపోతారు. అప్పుడు ఉంగరం ఉండదు, 300 ఉండవు. కాబట్టి కామ్గా వెళ్లి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో. సార్, 200 ఉన్నాయి సార్. నేను 200 ఇచ్చాను. ఏ, ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు. థ్యాంక్స్ అండి. వాట్స్ యువర్ నేమ్? లీనా. ఎక్కడికి? లోపలికి. ఎంట్రీ పాస్ ఉందా? లేదు. లేకపోతే కుదరదు, వెళ్ళండి. అది కాదయ్యా, ఒకసారి లోపలికి పంపించు, లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు. అదంతా కుదరదమ్మా, వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ తప్పుకో. ప్లీజ్ వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తాను నీకు. ఏంటి ప్రాబ్లం? ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటుంది, చెప్తే వినట్లేదు. కాంపిటీషన్ కు వచ్చానంటుంది. నువ్వు కాంపిటీషన్ కు వచ్చావా? ఎందుకు? చూడ్డానికేమోనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? వాట్ ఏంటి? ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని, మ్యాచింగ్ అయిన లిప్స్టిక్ వేసుకుని, ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టిక్కర్ గా నడిస్తే సరిపోదే. ఏ, మొహంలో కళ్ళు ఉండాలి, బాడీలో షేప్ ఉండాలి, టోటల్ గా అందం ఉండాలి. ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలిగింది, నేను రాకూడదా? ఏ, హోల్డ్ యువర్ టంగ్. ఏ, పోవే. చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్ నువ్వును. ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా? నువ్వంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువ వచ్చి ఉంటావు గాని అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే? రండే. నువ్వే ఫీల్ అవ్వకు. రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు, తర్వాత 1 అన్నారు. చూస్తుండు, ఏదో ఒక రోజు వాళ్లే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు. ఇదేంటి అప్లై చేస్తున్నాడు? హాయ్. హలో. ఏంటి, అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి. లోపలికి పంపించట్లేదు, మీరైనా చెప్పండి. చెప్తా చెప్తా. చెప్పడం ఏంటి, అప్లికేషన్ కూడా తీసుకుంటా. థ్యాంక్స్. కానీ లంచమా? అంటే అలాంటిదే. ఎంత? అరగంట. అర్థం కాలేదా? ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్ కు పంపిస్తాను. అర్థం చేసుకో, నేను అక్కడే ఉంటాను.
ద్వారా మాట్లాడడానికి సిగ్గు లేదు నీకు? ఛీ, దూరమరకడా. మళ్ళీ భలే కలిసాం కదా. సారీ, ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదే లేదండి. అందమైన అమ్మాయి కనబడితే చాలు. సారీ, నిన్ను కాదు. అవును, ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా? ఓ, నీకు నచ్చలేదా? ఫోన్ చేసావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని చూస్తే బాగోదు. జూలీ, ప్లీజ్. నా పేరు జూలీ కాదు, జ్యోతి. నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను, అందుకే పారిపోయి వచ్చాను. అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా? నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చాను. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చేస్తాను, తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది. మరి నీ కాంపిటీషన్ సంగతి ఏంటి? ఛీ, అక్కడంతా మోసం. నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. ఏం చేశారు? ప్లీజ్ అవన్నీ అడగకు, నేను చెప్పలేను. ఇట్స్ ఓకే. ఇంట్లోంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా కాలేదు, బతకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా. కానీ తప్ప మందే. అవును, ఈ రోజుల్లో మోసం చేసేవాడి తప్పు కాదు, మోసపోయేవాడితే తప్పు. సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే. కానీ మనకు అవన్నీ రావుగా. ఇలాంటి వాటి కోసం స్పెషల్గా కాలేజీలు కోర్సులు ఏముండవు. బేసిక్గా ప్రతి మనిషిలోనూ ఓ ఎద ఉంటాడు. మన అమ్మానాన్న దగ్గర ఉన్నంత కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు, వాడిని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి. అంటే నీ మెళ్ళో గోల్స్ ఒరిజినలేనా? నమస్తే సేట్జీ. నా ఫ్రెండ్ సేట్జీ. నమస్తే. కూర్చోండి. తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అందుకే గోల్స్ అమ్ముదామని వచ్చాం. అన్నట్టు నీ పేరేంటి? జూలీ. జూలియట్. జూలియట్. నీ పేరేంటి? జూలియట్. ఫ్రెండ్ రోమియో. రోమియో, నువ్వు గోల్స్ ఇవ్వు. గోల్స్ ఇవ్వు. దొంగ సొమ్ము కాదు కదా? మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా సెట్జీ? మీది కాదు, మీది. మాల్ అచ్చా హే. రేట్ కిత్నా హే? 3. 3 మీ లక్కీ నెంబరా సార్? నిన్న కూడా 3 అన్నారు. 3000. 3000. ఇది 30000 గోల్స్. కానీ అంతకన్నా ఎక్కువ రాదు. అక్కర్లేదు, నేను వేరే చోట అమ్ముకుంటాను. ఆగాకు. ఈ సందులో ఇంకే షాప్కి వెళ్ళినా ఎవరు కొనరు, కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో గాని పోలీసులు పట్టుకున్నారనుకో, కొనదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు గొలుసు తీసుకెళ్లిపోతారు. అప్పుడు గొలుసు ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి కామ్ గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో. అంతే కదా సెజ్జి? కరెక్ట్ గా చెప్పు. నాకే అక్కర్లేదు, వెళ్దాం. ఈ ఒక్కసారికి నా మాటను, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు 1000 రూపాయలు పడిపోతుంది. ఏమంటారు సెజ్జి? చెప్పలేము. కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగు, మీరు ఇంకో మాట చెప్పండి సెజ్జి. 5000 ఇస్తానయ్యా, అదే లాస్ట్. మీరు డబ్బులు ఇవ్వండి, నువ్వు గొలుసు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సేట్జి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. నమస్తే. నమస్కారం పెట్టు. నమస్తే. పద పద. నాకు డౌట్. ఏంటి? మనం చేసింది తప్పు కాదా? మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓ చెడ్డోడి మీద మంచోడు గెలిస్తే పండగ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది అదే. అలాగా?